హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. వీడియోలో మనం విటమిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అంటే దాదాపు విటమిన్స్ అంటే ఏంటి, విటమిన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత సాల్బుల్ అంటే ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ ఏవి, ఫ్యాట్స్ ఇన్సాల్బుల్ విటమిన్స్ ఏవి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. తర్వాత మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ టాపిక్లోకి వెళ్తే కొవ్వుల్లో కరిగే విటమిన్లు అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని. మనిషి ఆహారంలో కేవలం తక్కువ మోతాదులో అవసరమయ్యే కర్బన పోషక పదార్థాలను విటమిన్స్ అంటారు. విటమిన్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఫస్ట్ లైన్కి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్, ఇవి సూక్ష్మ పోషకాలు మరియు ఆవశ్యక పదార్థాలు. సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పచ్చు. తర్వాత సర్ హెచ్జీ హ్యాప్కిన్స్ 1912 మొదటిసారిగా పాలల్లో విటమిన్లను గుర్తించడం జరిగింది. మొదటిసారిగా విటమిన్స్ని గుర్తించినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే సర్ హ్యాప్కిన్స్ అనేటువంటి సైంటిస్ట్. ఫస్ట్ టైం హెడ్ విటమిన్స్ని డిస్కవర్ చేయడం జరిగింది మిల్క్లో. అయితే వీటిని పెరుగుదలకు కారణమైన అదనపు కారకాలు అని పేర్కొన్నాడు. ఆయన దీన్ని ఏ విధంగా పేర్కొన్నారు అంటే పెరుగుదలకు కారణమైన అదనపు కారకాలు అని చెప్పేసి దీన్ని పేర్కొనడం జరిగింది. తర్వాత విటమిన్ అనే పదాన్ని 1912 మొదటిగా పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే కాశ్మీర్ ఫంక్. టర్మ్ విటమిన్ అనే కాయిన్ ఎవరి ద్వారా కాయిన్ చే టర్మ్ విటమిన్ అనేది ఎవరి ద్వారా కాయిన్ చేయబడింది అంటే ఫంక్ అనే సైంటిస్ట్ ద్వారా విటమిన్ అనే పేరు రావడం జరిగింది. ఈయన వీటిని వైటల్ అమైన్స్ అని వ్యవహరించాడు. ఈయన ఏ విధంగా పిలిచాడు అంటే వైటల్ అమైన్స్ అని చెప్పి దీన్ని పిలవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా వైటల్ అమైన్స్ పదాల నుండి విటమిన్ అనే పదం రూపొందింది. ఈ అస్మీర్ ఫంక్ను ఫాదర్ ఆఫ్ విటమిన్ థెరపీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ విటమిన్ థెరపీ అని ఎవరిని అంటారు అంటే అస్మీర్ ఫంక్. విటమిన్ల గురించి చేసే అధ్యయనాన్ని విటమినాలజీ అంటారు. స్టడీ ఆఫ్ విటమిన్స్ ఇస్ నోన్ యాజ్ విటమినాలజీ. నెక్స్ట్, ఇవి పెరుగుదలకు ఆరోగ్యానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. శరీరంలో విటమిన్ల యొక్క పాత్ర వచ్చేసి కీలకమైనటువంటి పాత్ర. నెక్స్ట్, విటమిన్లు శక్తి వనరులు కావు. శరీరంలో కొన్ని ఎంజైమ్లను చైతన్యవంతం చేసి జీవరసాయనిక చర్యలు వేగంగా జరగడానికి తోడ్పడతాయి. అంటే ఇవి ఎంజైమ్లతో కలిసి సహ ఎంజైమ్లుగా వ్యవహరిస్తూ అనేక చర్యలలో పాల్గొనడం జరుగుతుంది. దేహ జీవక్రియల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఏవి అంటే విటమిన్స్. కాబట్టి విటమిన్లను దేహంలోని జీవరసాయనిక ఉత్ప్రేరకాల కింద వర్ణించవచ్చు. అంతేకాకుండా పలు రకాల వ్యాధుల బారి నుండి కూడా ఇవి కాపాడతాయి విటమిన్స్. దేహ సంపూర్ణ ఆరోగ్యానికి విటమిన్లు అనేటువంటివి తప్పనకుండా అవసరమవుతాయి బాడీకి. దాదాపు మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాల నుంచి విటమిన్లు లభ్యమవుతాయి. సహజంగా లభించే పాలు, మాంసం, ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలు, గింజలు, నూనెల నుంచి ఈ విటమిన్స్ అనేటువంటివి సమృద్ధిగా లభించడం జరుగుతుంది. మానవులలో 13 రకాల విటమిన్లు గుర్తించారు. ద్రావణీయతను బట్టి విటమిన్లు 2 రకాలుగా వర్గీకరించారు. అవి కొవ్వులలో కరిగే విటమిన్లు మరియు నీటిలో కరిగే విటమిన్లు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్రెండ్స్, విటమిన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కింద రెండు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కొవ్వులలో కరిగే విటమిన్స్ అండ్ నీటిలో కరిగే విటమిన్లు, దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.